షడ్రుచులు అన్నాం కదా, షడ్రుచులపేత ఆహారం. షడ్రుచులు అంటే చేదు, వగరు, ఉప్పు, పులుపు, కారం, తీపి. అయితే ఆ రుచుల్లో మనం చేదు వగరు లేపేసామండి. చేదు అసలేం లేదు, చేదు తీస్తాం. ఏదో ఎప్పుడో కాకరకాయ కూడా తింటాం తప్ప రోజు ఏం తినం. అంటే రోజు కాకరకాయ కూడా మంచిది అనుకోండి. మామూలుగా వేపపళ్ళ, వేపపళ్ళతో మొహం కట్టినాలు మనకి ఇబ్బందులు ఏం లేవు. వేపపళ్ళు అంటే మీకు తల వెంట్రుక నుంచి కాలుగొట్టు వరకు ఉండే అన్ని సెల్స్ని శుభ్రం చేయడం, మొహం కడగడం అంటే ఒట్టి పళ్ళు మీద ఎనామిల్ క్లీన్ చేయడం, పళ్ళు గమ్స్ దెబ్బతినక ఉండడం కాదు, నోట్లో క్రిములు లేకుండా చేయడం అది కాదండి. మొత్తం శరీరం అంతా ఉండే టాక్సిన్స్ అన్నీ బయటకు పోయి ఉన్న సెల్స్ అన్నీ యాక్టివేట్ అయ్యేవండి, శరీరాన్ని డెవలప్ చేసేది వేప. ఆ చేదు ఇంత చేదు ఇంత స్వీట్కి సమానం అండి. అలాగే చేదు మంచిదండి. రోజు చేదు తాగేసాం అనుకోండి, ఏ కాకరకాయ రసం ఎక్కువ తాగేసాం అనుకో ఏమో తెలుసా, ఈ నరాలు పిలుసుకు అయిపోతాయి, చిట్లిపోతాయి. లేదా కాకరకాయ మంచిదని చెప్పేసి కాకరకాయ రసం రోజు తాగేస్తాం అనుకోండి, కాకరకాయ రసం కామెర్లు ఉన్నప్పుడు తాగితే కామెర్లు తగ్గుతాయి, మూడు రోజులు తాగితే మజ్జిగలేసి తాగారనుకోండి. కామెర్లకి సింపుల్, మీ కాళ్ళు రాసుకోండి, కామెర్లకి ఎవరికి కామెర్లు వచ్చినా కాకరాకు రసం కానీ, కాకరాకు దొరకకపోతే కాకరకాయ రసం, మజ్జిగలో కానీ పాలలో కానీ వేసి తాగితే మూడు రోజులు తాగితే కామెర్లు తగ్గిపోతాయండి. ఎంత పెద్ద ఎక్కువ బయలుపడి ఎంత ఉన్నా మూడు రోజులు నాలుగు రోజుల్లో తగ్గిపోద్ది. 10 ml, 10 ml రసం, 50 ml మజ్జిగ కానీ పాలు కానీ కలిపి కొట్టేసండి, ఏం పర్లేదు. కాకరాకు అయితే చాలా మంచిది, ఆకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాకరాకు, కాకరాకు లేకపోతే కాకరకాయ 10 ml రసం, 50 ml మజ్జిగ కలిపి పొద్దున్నే రోజు మూడు రోజులు తాగితే బాగా తగ్గుతుంది. అంటే జాండీస్కి ఎప్పుడు ఎవరు మందు ఇచ్చినా జాండీస్ మందు వాడుతున్నారు అనుకోండి, మందు వేసిన రెండో రోజుకి ఆకలి వేసేయాలి. ఆకలి వేస్తుందంటే మందు పనిచేసిందని అర్థం, టెస్టుల దాకా వెళ్ళక్కల్లా. రెండో రోజుకి విపరీతంగా ఆకలి వేసింది అనుకోండి, ఆ మందు పనిచేస్తుందని అర్థం. అది హోమియో అనండి, ఆయుర్వేదం అనండి, వెళ్ళిపోతే అనండి, ఎనీ మెడిసిన్ వేసిన రెండో రోజుకి ఆకలి వేస్తుందంటే అది అద్భుతంగా పనిచేసిందని అర్థం. మూడు నాలుగు రోజుల తర్వాత బాగా మంచి ఆకలి వేస్తుంది, టెస్ట్ చేస్తే నార్మల్కి వచ్చేస్తుంది. కాకరాకు రసం అలా పనిచేస్తుంది. అదే కాకరాసం షుగర్ మంచిదే కదా అని రోజు గ్లాసులు గ్లాసులు తాగేస్తాం అనుకోండి, ఒక 10 రోజుల తర్వాత, నెల తర్వాత జాండీస్ వచ్చేస్తాయి. ఏ పదార్థం అయితే జబ్బును తగ్గించగలదో అది ఆ జబ్బును పుట్టించగలదు, ఇది హానిమన్ సిద్ధాంతం. ఏ పదార్థం అయితే ఆరోగ్యవంతుడి శరీరం మీద రోగాన్ని పుట్టించగలదో అదే ఆ జబ్బుకు మందు. అలాగని లేనప్పుడు తింటే ఆ జబ్బు వస్తుందన్నమాట. అందుకే ఎంత అవసరమో అంత వాడుకున్నారు పూర్వం. అతిగా ఎవరు వాళ్ళ లివర్ ప్రాబ్లమ్స్ ఎవరున్నా సరే వీక్లీ వన్స్ తాగచ్చండి. ప్రాబ్లమ్స్ ఉంటే ఉంటే రాకూడదని అతను తాకండి. వేపలు చాలు మనకి, వేపలతోడు వేపాకుతోడు వేపలు దొరకవు కదా మన మనకి. అందుకని మీకు టూత్ పౌడర్ ఏంటంటే వేపాకు ఎండబెట్టేసి, వేపాకు బోల్డ్ దొరుకుతుంది, దొరకని ప్లేస్ లేదు కదా, ఎక్కడైనా ఉంటుంది హైదరాబాద్ బోల్డ్ వేపాకు. వేపాకు పొడి చేసి ఏమండి 100 గ్రాముల పొడికి 10 గ్రాములు ఉప్పు, 10 గ్రాములు ఉప్పు, 5 గ్రాములు దాల్చిన చెక్క కలిపేసి తోముకోండి. ఇంకా మీకు దొరికితే అతిమధురం కూడా కలుపుకోవచ్చు కొద్దిగా. ఇది టూత్ పౌడర్ మీరు చేసుకుంటే ఎక్సలెంట్గా, ఎప్పటికీ పల్లి ప్రాబ్లం ఉండదు, ఏమి ఉండదు. అమ్మా 10 గ్రామ్స్ అమ్మా వేపాకు, 90 గ్రామ్స్, 10 గ్రామ్స్ సాల్ట్, ఒక 5 గ్రామ్స్ దాల్చిన చెక్క. కళ్ళు ఉప్పే సార్ మంచిది, ఐడియా సాల్ట్ కాదు. మళ్ళీ ఉన్న ఉన్న కొన్నాళ్ళకి మంచి మంది వేస్తే ఉన్నాళ్ళకి ఉండేది అయిపోద్ది. అలాగా అమ్మ అతిమధురం అని పంపుతారు బయట, దొరికితే మీకు ఒక 20 గ్రాములు కలుపుకోండి. 20 గ్రామ్స్ అతిమధురం దొరికితే 20 గ్రామ్స్ మీకు ఎక్కడైనా పతంజలి షాప్లో కూడా దొరుకుతున్నాయి పౌడర్స్, ఒక 20 గ్రామ్స్ కలిపి చేసుకోండి. అది కూడా చాలా మంచిది. అతిమధురం ఏం చేస్తుంటే మీ కఫాన్ని క్లీన్ చేస్తుంది అమ్మా, పనిచేయదండి. అంటే కాకరాకు ఒక 10 మంది బీపీ పేషెంట్కి ఇచ్చామనుకోండి 3 పనిచేయచ్చు. ఎప్పుడు ఒకటే పదార్థం అందరికీ పనిచేస్తాను గ్యారంటీ లేదు, పనిచేయదు. శరీరతత్వాన్ని బట్టి మందు ఇక్కడ. అలా ఎప్పుడు తగ్గదండి, ఒకే ఒక దాంతో తగ్గిపోద్ది ఒక జబ్బు అంటే అది కరెక్ట్ కాదండి. అలా అయితే ఇన్నాళ్ళు ఈ జబ్బులు ఎందుకు ఉంటాయి? ఇది వేపాక అండి, చేదు రుచి. ఈ చేదు రుచి ఎలా పోగొట్టుకున్నాం? టూత్పేస్ట్లు వచ్చాక పోగొట్టుకున్నాం. టూత్పేస్ట్ రాకముందు చక్కగా మనం
మన పని మనం చేసుకున్నాం. వేపల తోటో ఉప్పు తోటో లవంగం తోటో తోముకున్నాం. అప్పుడు 90 ఏళ్ళ వయసులో చెరుకు ముక్క తిన్నాం, అవునండి. పేస్ట్ వచ్చాక 30 ఏళ్ళకి చెరుకు ముక్క తినలేని పరిస్థితి, అంతేనండి. మన మాయ చేశారు, అలా తోమకూడదు, మీరు వేపలతోటి ఉప్పుతోటి తోమితే మీ పళ్ళుని పోతాయి, ఎనమిలి పోతుంది, ఒకసారి పోతే ఇంకెప్పటికీ రాదు ఈ పళ్ళు, మీరు అలా చేయడం తప్పు, ఆ కోల్గేట్ పేస్ట్ ఇలా వాడాలి, ఇది వాడితే మీకు చాలా బాగుంటుంది అని అనడంతో చేతి తీసేసి తీపి తెచ్చి పెట్టుకున్నాం. తీపి శరీరాన్ని శిథిలం చేసేస్తండి, స్వీటు శరీరాన్ని తినేస్తుంది. ఓకే, పేస్ట్ వచ్చాక 30 ఏళ్ళకి పళ్ళు ఊడిపోతున్నాయి. డెంటిస్టులు, డెంటల్ హాస్పిటల్స్, అందులో మళ్ళీ బోల్డ్ బ్రాంచ్లు, పీకి కూడా ఒకడు, కట్టి కూడా ఒకడు, అంతేనా, క్లీన్ చేసి ఇలా రకరకాలు. అలా ఏంటంటే వేప మనం పోవడం చేతి వచ్చిపోయింది. చేతి తర్వాత ఉప్పు, సాల్ట్. మనం సాల్ట్ కళ్ళు ఉప్పు తిన్నాలో బాగున్నాం సార్. కళ్ళు ఉప్పు తిన్నాలు మనకి ఏ థైరాయిడ్ ఎక్కడంటే ఎక్కడో ఒకటి, 1% కూడా ఉండేది కాదు, 1000 మందిలో ఒకళ్ళు ఉంటే ఆశ్చర్యంగా చూసేవాళ్ళం. ఆ రోజు థైరాయిడ్ పేషెంట్కి మందు తెప్పించాలంటే బొంబాయి లెటర్ రాసి తెప్పించాలి. ఒక సీసా తెప్పించాలంటే లెటర్ వెళ్ళి వచ్చేటప్పుడు 3 నెలలు పట్టేది. సీసా వచ్చాక లెటర్ రాస్తే మళ్ళీ సీసా ఈ లోపల సీసా వస్తారాదని భయపడేవాళ్ళం. ఈరోజు చాక్లెట్లు దొరికేస్తుంది బయట, కేవలం అయోడైడ్ సాల్ట్. అయితే మనం అయోడైడ్ కలిపిన తర్వాత మనం ఉప్పును పాడు చేసుకున్నాం, అసలు పక్కన పడేసాం, ఈ ఉప్పు తిన్న మొదలెట్టాం. ఈ ఉప్పు తిన్న తర్వాత మనకి ఏంటి ప్రాబ్లమ్స్? థైరాయిడ్, బీపీ, షుగర్, కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్, ఒబెసిటీ. ఏమవుతుందంటే ఆ సాల్ట్లో ఉండే అయోడిన్ మాలిక్యూల్ మన బాడీలో డిపాజిట్ అయిపోతుంది, ఆర్గాన్స్లో డిపాజిట్ అయిపోయి ఆర్గాన్స్ అన్ని పాడైపోతున్నాయి. మనం కళ్ళుప్పు వాడుకున్నా చాలా బాగున్నాం, ప్యాకెట్ సాల్ట్ వచ్చాక మాయైపోయింది, అలా ఉప్పు పోయింది. అయోడైడ్ సాల్ట్ వచ్చి ఉప్పు పోగొట్టిందండి. మనకు ఉప్పులు 5 రకాలండి ఆయుర్వేదంలో, 5 రకాల ఉప్పులు. సైంధవ లవణం, సముద్ర లవణం, కాచ లవణం, బిడా లవణం, సవత్స లవణం, ఇలా 5. 5లో సైంధవ లవణం, సముద్ర లవణం మనం వాడే ఉప్పులు అన్నమాట, మన వంటకంలో వాడే ఉప్పులు. మనం సముద్ర లవణం అంటే కళ్ళుప్పు అనమాట, సముద్రంలో పండేది సముద్ర లవణం, అది వాడుకున్నాం. ఏదైనా ప్రాబ్లం వస్తే మనం రాక్ సాల్ట్ వాడేవాళ్ళం, జబ్బు వచ్చినప్పుడు బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ వస్తే ఈ రాక్ సాల్ట్ తెప్పించుకుని వాడేవాళ్ళం. ఈ సైంధవ లవణం అంటే ఎక్కడది, హిమాలయాల్లో సింధు నది ప్రవహించే కొండలన్నీ ఉప్పు కొండలు, ఆ కొండల్లో ఒకటే సింధు రివర్, అందులో 80 రకాల మినరల్స్ ఎలిమెంట్స్ ఉంటాయి విత్ అయోడిన్, అయోడిన్ కలపకల్ల. ఇందులో 72 రకాల మినరల్స్ ఎలిమెంట్స్ ఉంటాయి మన సాల్ట్లో, కలుపులో విత్ అయోడిన్. అయోడిన్ ఎందుకు వచ్చిందంటే గుజరాత్ ప్రాంతంలో పండే ఉప్పులో, కొన్ని ప్రాంతాల్లో పండే ఉప్పులో అయోడిన్ తప్ప మిగతా ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. అందుకు గవర్నమెంట్ ఏం చేసింది, ఆ స్టేట్ గవర్నమెంట్ మీరు ఇంత పర్సెంటేజ్ కలిపి అమ్మాలని రూల్ పెడితే ఆ అయోడిన్ అనే పదార్థం తెలివితేట పెరుగుతాయని చిన్న కాన్సెప్ట్. అది వాళ్ళు కమర్షియల్ పాయింట్ చేసుకుని మీ ఉప్పులో మట్టి మసాన ఉంటుంది, దాన్ని మేము శుభ్రం చేసాం, చక్కగా ఎప్పటికీ తడి అవ్వకుండా ఫ్రీ ఫ్లో సాల్ట్లో చేసిస్తున్నాం, అయోడిన్ కలిపాము, మా అమ్మాయి కలెక్టర్ అయిపోయింది, ఇలాంటి చేసి అంతేనండి. ఫస్ట్ అన్నపూర్ణ ఉప్పులు అలా అయ్యే వచ్చే యాడ్స్, మా అమ్మాయి కలెక్టర్ అయిపోయిందని. ఏమండి, అంతకుముందు కలెక్టర్ లేదా ఏంటి? సరే, ఆ మాయలో పడి మనం చక్కగా ఉప్పు, ఈ ఉప్పు తిన్న మొదలెట్టాం, అన్నీ పెరిగిపోయాయి. అలా ఉప్పు పోయిందండి. ఈ కారం అండి, మొట్టమొదటి కారం తెలుసా మీకు ఈ భూమి మీద? మొట్టమొదటి కారం అమ్మ మిరియాలు కదా, కానీ మిరియాలు కాదు, ఆ చివరి ఆకుంది కదా, వర్ర కసివింద అంటారు మామూలుగా. మీకు హైదరాబాద్ కొండల మీద కూడా బోల్డ్ ఉంది, వర్ర అంటే కారం, కసివిందలో దాని టొడాలియా ఎసియాటిక్ అని పిలుస్తారు లాటిన్ ఏమో, అది కారం అండి. ఆకు కారం, వేరు కారం, కాండం కారం, అంతా కారమే. ఆ కారం తింటే మనకు అల్సర్స్ రావు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావు, క్యాన్సర్లు రావు, యాంటీ క్యాన్సర్ క్యాన్సర్ ప్రాబ్లం రాదు. అది మనం వదిలేసి మేము మిరియాలు వచ్చాక మిరియాలకు వెళ్ళాం. మిరియాల తర్వాత పచ్చిమిరపకాయ వాడుకున్నాం, దాని తర్వాత మిరపకాయ ఎండబెట్టుకుని అంటే పండయ్యాక ఎండబెట్టి ఇంట్లో కారం చేసుకున్నాం. ధనియాలు, ఉప్పు, జీలకర్ర, పసుపు కొమ్ములు వేసి కొట్టుకుని
చేసుకున్నాం, అప్పుడు మనకు ఇబ్బంది లేదు. ప్యాకెట్ వచ్చాక సింథటిక్ మాయలు పడిపోయాం, సింథటిక్ కలర్స్, సింథటిక్ టేస్ట్లు ఆటి మాయలు పడి మనకి కారం పోయింది. ఇలా మనకు షడ్రుచులు పోయాయండి. మళ్ళీ మనం రుచులను వెనక్కి తెచ్చుకోగలిగితే సింపుల్ సొల్యూషన్ అంతే. మీరు రోజు ఆరు రుచులు తింటున్నారా లేదా, ఆరు రుచులు వెళ్ళాయా లేదా. ఇక ఒకరంటే ఆయిల్స్ అనమాట, వేరుశనగ నూనె, నువ్వుల నూనె, నెయ్యి ఆంధ్ర వాళ్ళకి అంతే కదండి. మన ఆంధ్రాలో వేరుశనలు పండుతాయి, నువ్వులు పండుతాయి, నెయ్యి వస్తుంది. ఈ మూడు తిన్నాలో బాగున్నాం, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు ఏమీ లేవు. ఆ కొవ్వు ఎలాంటి కొవ్వు, మన శరీరంలో ఉండే చెడ్డ కొవ్వుని మంచి కొవ్వుగా మార్చే కొవ్వు అండి. అప్పుడు మనకేం ప్రాబ్లమ్స్ లేవు. మీరు ఆ కొవ్వు ఉంది వాడకూడదు, వాడితే గుండె జబ్బులు వస్తాయి, మంచిది కాదు, రిఫైండ్ ఆయిల్ వాడిన, రిఫైండ్ ఆయిల్ పెట్టారు. రిఫైండ్ ఆయిల్ వచ్చిన తర్వాత ఏవైతే రావన్నావో అవన్నీ వచ్చాయి. ఒక రుచి పోయింది అక్కడ. ఇక స్వీటు బెల్లం, ఇది మామూలుగా ఆర్గానిక్ బెల్లం అనుకోండి, బెల్లం పెట్టండి ఇంకొకసారి. అది మున్సిలే పెట్టండి, తేనె పెట్టండి చెప్తాను. మొట్టమొదట మనకు తీపి తేనె అండి. మానవుడు ఆది మానవుడి కాలంలో కనిపెట్టింది తేనె. తేనెలో రెండు రకాలవి, అది చిన్నది చాలా వాల్యుబుల్, అది చాలా ఇంతే ఉంటుంది, 50 గ్రాముల తేనె వస్తుంది అంతే. అది ఈగలు కూడా చాలా తక్కువ ఉంటాయి, అవన్నీ చాలా వాల్యుబుల్ మెడిసినల్ ప్లాంట్స్ నుంచి కలెక్ట్ చేసి పట్టుకొచ్చి పెడతాయి అన్నమాట. ఆ తేనె తీసి దాచుకుంటే 100 సంవత్సరాలు ఉంటుంది. అది ప్రతి ఊర్లో ఒక ఇంట్లో ఉండేదండి, ఎవరో ఒక ఇంట్లో పిల్లలు పుట్టగానే, డెలివరీ అయిన వెంటనే చంటి పిల్లవాడికి ఫస్ట్ ఆ తేనె చుక్క నాకించేవారు. ఆ ఒక్క చుక్క 100 ఏళ్ళు అతనికి ఇమ్యూనిటీ పెంచేది అన్నమాట. 1 డ్రాప్ 100 సంవత్సరాలు హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హై రెసిస్టెన్స్ అన్నమాట. ఈరోజు ఆ తేనె మర్చిపోయాం మనం. తర్వాత పెద్ద తేనె చూసారా, అది మనము మందుల్లో వాడుకున్నాం. ఇంకా పెద్దగా ఉంటాయి, రాక్ బీ అని పెద్ద ఈగలు ఉంటాయి, చెట్టు తొర్ర తేనె, పొట్ట తేనె అంటారు. అవి తీస్తే మనకి 100-200 కేజీలు వచ్చేస్తాయి ఒక తొర్రలో తీస్తే, అంత పెద్ద చిక్కగా నల్లగా పొలపొలగా ఉంటుంది. అవి మనం స్వీట్స్లో చేసుకున్నాం. ఇంకా తర్వాత నుంచి కింద ఉన్నాయి రెండు, ఇది అతిమధురం చివరిది, అది స్టీవియా అని మన ప్లాంట్ కాదు కానీ మన ఇండియాలో బాగా పెంచుతున్నారు. ఇవి రెండు పంచదార కన్నా 62 రెట్లు స్వీట్ అండి, పంచదార కన్నా 62 రెట్లు ఎక్కువ స్వీట్. ఇందులో గ్లూకోజ్ సుక్రోజ్ ఉండవు. అతి మధురం, ఇంకోటి స్టీవియా మీకు బజార్లో అమ్ముతారమ్మా, మార్కెట్లో దొరుకుతున్నాయి మీకు, పర్లేదు అవి కొనుక్కోసం కల్తీ ఉండవు. అయితే ఇవి నేచురల్గా వచ్చినవండి. ఈ చివరిది తాటి బెల్లం, ఫస్ట్లో కళ్ళు నుంచి తాటి కళ్ళు నుంచి బెల్లం చేసుకున్నాం. ఈ చివరి తాటి బెల్లం, ఈ కిందవి 1000 అతి మధురం. ఆ మొక్క స్టీవియా, అది తులసి ఫ్యామిలీ, ఆకు చాలా తీయగా ఉంటుంది. మీకు నెక్స్ట్ టైం మేము అవి చూపిస్తాము అని కదా. నెక్స్ట్ అండి, మార్చండి ముందుకు రండి. రైట్. అయితే ఇక మనం చెరుకు నుంచి చెరుకు కనిపెట్టాం, చెరుకు తీయగా ఉందని దాన్ని రసం తీసి బెల్లం చేసుకున్నాం. ఆ బెల్లం కింద నల్లగా ఉంది చూసి అచ్చులాగా, అలా ఉన్నప్పుడు బాగుంది, అలా నల్లగా అచ్చులుగా ఉన్నప్పుడు వాడుకున్నాం, చాలా బాగున్నాం. దాన్ని కేవలం బిజినెస్ కోసం, ఇలా నల్లగా ఉంటే ఎవరు కొనరు, మంచి మైసూర్ పాకలా చేస్తే కనుక హాట్ కేక్లో వెళ్ళిపోద్ది మన బిజినెస్, 3 పూలు 6 కాయలు అని చెప్పేసి ఆ అమ్మేవాళ్ళు పసుపు రంగులో తెచ్చారండి, ఎల్లో కలర్కి. ఎల్లో కలర్ ఎలా వస్తుంది, అమోనియం సల్ఫేట్ వేయడం వల్ల వస్తుంది. బెల్లం వండేటప్పుడు లాస్ట్లో అమోనియం సల్ఫేట్ వేస్తారు, ఎంత ఎక్కువ వేస్తే అంత ఎల్లో కలర్ వస్తుందన్నమాట. అప్పుడు ఆ బెల్లం తీసి అమ్మేస్తారు. అమోనియం సల్ఫేట్ ఒక 20 గ్రాములు తింటే చచ్చిపోతాం మనం, ఈ భూమి మీద కూడా బతికించలేడు, అంత వెరీ పవర్ఫుల్ పాయిజన్. ఆ ఎల్లో కలర్ బెల్లం మనం మార్కెట్కి వెళ్తే ఎల్లో కలర్ తెలియకముందు మనం, ఇప్పుడంటే కొంచెం అవేర్నెస్ వచ్చింది కాబట్టి మనం మళ్ళీ ఎంచుకుంటున్నాం, కానీ కొంతవరకు మనం అదే కదా, ఎల్లో బెల్లమే, నల్ల బెల్లం ఉంటే పక్కన పెట్టేసాం, చక్కగా తెచ్చుకుని తిన్నాం. అలా బెల్లం రుచిపోయింది. ఇక పులుపు, పులుపు ఏంటంటే మనం సంవత్సరం అంతా చింతపండు తినలేదండి. పూర్వం మనం సంవత్సరం అంతా చింతపండు తినలే, మనకు పులుపులు బోల్డ్, ప్రతి సీజన్లో ఒక పులుపు వచ్చేది మనకి. ఉసిరికాయ, మామిడికాయ, నారింజకాయ, నిమ్మకాయ, దెబ్బకాయ, వాక్కాయ, చింతజిగురు, ఇలా మనకి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకం పులుపులు వచ్చాయి. వాటితో మనం పులుపు ఎంజాయ్ చేసాం, అవి నేచురల్. చింతపండు ఎప్పుడు తినేవాళ్ళం అంటే మనం
మోషన్ అవ్వకపోతే చింతపండు చారు కాచుకుని తాగేవాళ్ళమండి, మోషన్ ఫ్రీ అయిపోయేది. విరోచనకారి మామూలుగా మనకు పూర్వం, ఇప్పుడు మనం రోజు చింతపండు తాగుతున్నాం కదా, ఏమవుతుంది అప్పుడు? మోషన్ అవుతుంది. మోషన్ కానప్పుడు మోషన్ అయ్యింది, మనం రోజు తింటే ఏమవుద్ది? మోషన్ అవ్వలేదు. ఇప్పుడు అందరికీ ఆ చింతపండు అచ్చంగా వాడడం వల్ల మనకి కాన్స్టిపేషన్, అందరికీ ప్రాబ్లం. మీరు మళ్ళీ వారంలో ఒకరోజు చింతపండు, నిమ్మకాయ, దబ్బకాయ, నారింజకాయ ఇలా మీరు రసం పెట్టినప్పుడు మరగగానే కొంచెం దింపగానే నిమ్మరసం పెట్టితే లెమన్ రసం అయిపోద్ది, దబ్బకాయ దబ్బకాయ అయిపోద్ది. అలా మీరు ఈ పులుపులు కానీ మళ్ళీ మనం ఎంజాయ్ చేయగలిగితే ఈ ప్రాబ్లం ఉండదు. ఇవి యాక్చువల్గా పూర్వం పసుపు కొమ్ములు కేజీ అయితే అండి 50 గ్రాములు కస్తూరి పసుపు, ఈ రెండు కలిపి పొడి చేసుకునేవారు. ఇళ్ళలో పసుపు ఎలా చేసేవారంటే పసుపు కొమ్ములు తెచ్చుకొని 50 గ్రాములు కేజీకి 50 గ్రాములు కస్తూరి పసుపు మేము అమ్ముతారు బజార్లో. పసుపులో చాలా రకాలు ఉన్నాయి, పసుపు, కస్తూరి పసుపు, మాను పసుపు, ఇలా చాలా రకాల పసుపులు ఉన్నాయి. అయితే కస్తూరి పసుపు యాక్చువల్గా మనం ఈ ఫేషియల్స్ అట్లా వాడతారు, బ్యూటీ ముఖం అందంగా రావడం కోసం బ్యూటీ క్రీమ్స్లోనే అట్లనే వాడతారు మనం యాక్చువల్గా. కానీ మనం పసుపు కొమ్ములు ఇది కలిపి చేసామంట, ఇదే చేసింది అలాగ. అలా పసుపు చేసిన నాలో మనకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు పసుపు అంతా కూడా కలరే, వదిలిన కొమ్ములు ఏం లేవండి అందులో, అంతా కలరే మాయ. మన షడ్రుచులు తిన్నాళ్ళు బాగున్నామండి, మన తెలివితేటలతో మన సైన్స్ మనం బాగా అభివృద్ధి చెందాం కదా, మనం చాలా నాలెడ్జ్ వచ్చింది, చాలా రీసెర్చ్ చేసాం, కనిపెట్టాం కొత్త కొత్తగా. మనం 7వ రుచి కనుక్కున్నాం, 7వ రుచి, 6 రుచులు పక్కన పెట్టి 7వ రుచి. ఈ పక్కవన్నీ సింథటిక్ టేస్ట్లు అండి, ఇవన్నీ సింథటిక్ టేస్ట్స్. అవన్నీ కింద 2 ప్రిజర్వేటివ్స్, సోడియం బెంజాయిడ్, వెనిగర్, అవి ప్రిజర్వేటివ్స్ నిలవ ఉండడానికి వాడేవి. ఇవి టేస్ట్లు, అవి తింటే ఎడిట్ అయిపోతాం, ఆ టేస్ట్ మనం ఎడిట్ అయిపోతాం అన్నమాట. ఈ పక్కన ఉన్నవన్నీ ఆ కలర్స్, సింథటిక్ కలర్స్ అవన్నీ. మీకు ఈరోజు మనం ప్రపంచం ఈ మాయలో ఉన్నాం, మనం ఈ రంగుల మాయలో ఉన్నాం. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఏ బేకరీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అవి లేకుండా లేవు. మనం ఏదైనా మాల్కి వెళ్ళి పచ్చళ్ళు కొనుక్కున్నా అంతేనా, ఎనీ ప్యాక్డ్ ఫుడ్ ఇవి లేకుండా తయారవు. పచ్చడి చేశారనుకోండి వెనిగర్ నిమ్మప్ప వేస్తారు ప్రిజర్వేటివ్ అన్నమాట, అది లేకుండా ఏ పచ్చడి ఉండదు. మామూలుగా మనం పెట్టుకున్నాం పచ్చళ్ళు, మనం ఎలా పెట్టుకున్నాం, మామిడికాయలు తెచ్చుకొని ఆవాలు మెంతులు ఇవన్నీ గుండగొట్టుకొని ఒక ఫార్ములా మనకు ఉండేది, ట్రెడిషనల్ ఫార్ములా. ఆ ఆవకాయ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండేది, అది చాలా హెల్దీగా ఉండేది. అది పోయి మనం ప్యాకెట్లోకి వచ్చాం, ప్యాకెట్లోకి వచ్చిన తర్వాత ఏంటి, వెనిగర్ నిమ్మప్పు వేస్తే పచ్చళ్ళు తయారవుతాయి. అలాగే స్వీట్స్ సోడియం బెంజాయిడ్ నిమ్మప్పు వేస్తే స్వీట్స్, కూల్ డ్రింక్స్, స్వీట్సు ప్రిజర్వేటివ్ అన్నమాట. ఇవేం చేస్తాయి మీకు, నిమ్మప్పు వెనిగర్ కలిసింది ఒక 3 నెలలు ఉందనుకుంటా ప్యాకెట్లో, దాని తర్వాత టెస్ట్ చేస్తే MSG మోనోసోడియం గ్లూటమేట్ అనే ఒక రసాయనం తయారవుతుంది. అది ఆల్రెడీ సైంటిస్టులు ప్రూవ్ చేశారు, ఆర్టికల్స్ రాశారు, అది తింటే క్యాన్సర్ వస్తుందని చెప్పారు, మనం చదువుకున్నాం ఈనాడు పేపర్లో కూడా, తెలుగులో కూడా వచ్చింది. లేదు అయిపోయాం. తర్వాత డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, కూల్ డ్రింక్స్లో అవన్నీ ఎడిక్షన్స్ ఉంటాయి, ఎడిక్ట్ అయ్యేవరకు యాడ్ ఇస్తారు. రకరకాల డ్రింక్స్ కదా, మనం 4 వెళ్ళామంటే నేను థమ్స్అప్ తాగితే ఇంకోళ్ళు ఇంకోటి తాగుతారు, ఆ కొత్త ఫ్లేవర్ దిగిందంటే యాడ్ వస్తుంది, అది 1 ఇయర్ ఏముంటుంది యాడ్ తర్వాత, యాడ్ కనపడదు. అప్పుడు ఎడిట్ అయిపోతారు, ఎంత ఎడిట్ అయ్యారో అడిగితే లెక్కలు వచ్చేస్తాయి, అంటే నేను ఇంత బిజినెస్ హ్యాపీగా చేసుకోవచ్చు అనుకుంటాను. అలాగే లేసులు కురుకులు ఉంటాయి, పిల్లలు తీసుకెళ్తే అందరూ ఒక లేస్ అడగరు, బ్లూ లేస్ రెడ్ లేస్ ఒకటి అడుగుతారు, అంటే దానికి ఎడిట్ అనమాట అండి. అలాగే రెస్టారెంట్లో మనం చెప్పే కర్రీస్ కానీ ఇవన్నీ కూడా మనం వాటికి ఎడిట్ అవుతాం అనమాట అండి. అదే కావాలని కోరుకుంటాం ఎప్పుడైనా సరే, ఏదో పన్నీర్ బటర్ మసాలా అని, కాజు టమాటా అని ఇలా. సో ఇదేంటంటే ఇప్పుడున్న ప్రపంచం ఇది. మళ్ళీ మనం అంటే ఇవి తినొద్దని నేనేమన్నా, అప్పుడప్పుడు సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళచ్చు, అకేషనల్గా సంవత్సరానికి ఒకసారో 2 సార్లు లేదా నెలకు ఒకసారో తినచ్చు, తినవాళ్ళు ఏం నష్టం అయిపోదు, ఏమైపోదు.
కానీ అచ్చంగా మనం ఎక్కువ రోజులు దానికి ఫాలో అయ్యాం అనుకోండి, ఇక్కడ ప్రాబ్లమ్స్ అంటే ఎంత మేజర్ ప్రాబ్లమ్స్ ఉంది, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చిన్నప్పుడే వచ్చేస్తున్నాయంటే కారణం ఏంటంటే ఇది పెద్ద మన ఫుడ్డే మెయిన్ అండి. ఈ షడ్ రుచులు పోయే రైస్ ఇప్పుడు పెద్ద ప్రాబ్లం కదా. ఒక ఆయన కొరలు తినమంటారు, ఒక ఆయన తినద్దంటాడు అండి. బయట పెద్ద చర్చలు, గొడవలు, వాటికి డిబేట్లు టీవీల్లో గోళ్ళు అండి. పూర్వం ఎవరన్నా మన 30 ఏళ్ళ క్రితం అచ్చంగా మిల్లెట్స్ తింది బతికేమా? మన అమ్మలు నాన్నలు తాతల వరకు చూడండి అందరం రైసేగా తిన్నాం ఏమండి. తాతగారి టైంలో మనం సీజనల్గా తిన్నాం, అంటే మనకి పండేవేంటి, జొన్నలు, కొర్రలు, సామలు, రైస్. రైస్ కూడా పండుతాయి మనకి, అంతే కదా, కొన్ని ప్రాంతాల్లో రైస్ పండుతాయి. ఏ ప్రాంతంలో ఏం పండుతున్నాయో అవే మనం ఎంజాయ్ చేస్తాం, అంతే కదండి. ఎక్కడో తెచ్చుకుని మనం కోరుకుని తినలేదు. అప్పట్లో మనకి ఆంధ్ర తెలంగాణలో మనకి కొర్రలు, జొన్నలు, సామలు, రైస్ అలా మనం సీజనల్గా కొన్నాళ్ళు కొర్రలు తిన్నాం, కొన్నాళ్ళు రైస్ తిన్నాం, కొన్నాళ్ళు అంటే సంవత్సరం అంతా రైస్ తినలేదు, సంవత్సరం అంతా కొర్రలు తినలేదు, సంవత్సరం అంతా జొన్నలు తినలేదు మన తాతల టైంలో. అప్పుడు చాలా హెల్దీగానే ఉన్నాం. ఇప్పుడు అచ్చంగా మనం మిల్లెట్స్ తినమని చెప్తున్నారు అనుకోండి, అది ఇప్పుడు నేనేం చెప్పక్కర్లా, మరో 3 ఏళ్ళ తర్వాత తిన్న వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉందో మనం ప్రాక్టికల్గా చూసి బాగుందనుకోండి మనం ఓటేసేద్దాం, బాగలేదు అనుకోండి. ఇవన్నీ ప్రాక్టికల్గా ప్రూవ్ అవ్వాల్సినవి, మనం ఏం చెప్పలేమండి. బాగుంటుందా బాగుందా అనే వేరే విషయం. అంటే ఒక మనము మామూలుగా థిరిటికల్ మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే చెప్పాను కదా, మనకి ఏం పండుతున్నాయో మన చుట్టూ అవి తింటేనే మనం బాగుంటాం. మనకి రైస్ పండుతాయి, మన రైస్ తింటే బాగుంటాం. పంజాబ్లో గోధుమలు పండుతాయి, వాళ్ళు గోధుమలు తింటే బాగుంటారు. ఆ గోధుమలు మంచిగా మనం తిన్నాం అనుకోండి మనకు తేడా కొట్టేస్తుంది. మన రైస్ మంచిగా వాళ్ళు తిన్నారనుకోండి వాళ్ళకి జబ్బు చేసేస్తుంది. ఎందుకంటే నేచర్ కనెక్ట్ అయ్యి ఉండాలి మనం, నేచర్ దూరం అయిపోకూడదు. ఇంకొకటి, ఈ ఎనీ డైట్, ఎనీ ఫుడ్, ఎనీ ఏదైనా సరే ఆ కొరలే మంచి, మిల్లెట్సే మంచి కాదంటలా. ఇప్పుడు అవి ఏమైనా సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయా? వీళ్ళు చెప్పకముందు అందుబాటులో ఉన్నాయి, వీళ్ళు పబ్లిక్ చేయకముందు వాళ్ళకే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి అందుబాటులో లేకుండా పోయాయి. వాళ్ళ దగ్గర 20 రూపాయలు అండి కొరలు. కరెక్ట్గా 2 ఏళ్ళ క్రితం నేను కొరలు కొంటే బాగు చేసి శుభ్రంగా దంచి బాగు చేసి చెరిగి 20 రూపాయలు 15 రూపాయలు చెప్తే నేను ఇంకా ఎక్కువ ఇచ్చేవాడిని, 17 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేవాడిని. అది చాలా ఆనందం వేసేది వాళ్ళకి, 20 రూపాయలకి ఇచ్చేవారండి. ఈరోజు వాళ్ళే నాకు 60-70 రూపాయలకి తక్కువ ఇవ్వట్లేదు. రెండు, వాళ్ళేం తినలేరు ఇవి, చక్కగా తిని బాగుండేవారు, ఇప్పుడు వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. అంటే ఏదైనా సరే, ఫుడ్ అయినా ఏదైనా, అతి సామాన్యుడి నుంచి అతి ఉన్నతమైన వాళ్ళు కూడా అందుబాటులో ఉండాలండి. ఈ ఫుడ్, హెల్త్, ఎడ్యుకేషన్, ఈ మూడు అందరికీ అందుబాటులో ఉన్నప్పుడే ఈ సమాజం బాగుంటుంది, సొసైటీ బాగుంటుంది. ఆత్మజ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.